हाय एवरीवन वेलकम टू आरएस एकेडमी दिस इज सुनील सेशन लो मनम कांटेक्ट अंटे एंटी कांटेक्ट फॉर्म अवाले एम फीचर्स कावाली कंप्लीट डीटेल्स मन वन बाय वन चूसुकुंदाम अंड इंडियन कांटेक्ट ऐक्ट 1872 प्रकार असल कांटेक्ट एंटो कूडा मनम क्लियर गा वन बाय वन चूसुकुंदाम अंड मीकु कांटेक्ट संबंधिंचिन इंपॉर्टेंट वीडियोस योक्क प्लेलिस्ट किंद डिस्क्रिप्शन लो उंदी खच्चितंगा क्लिक चेसुकोंडि अवि मी प्रिपरेशन की चाला हेल्प अवुतुंदि अंड किंद कामेंट सेक्शन लो #RSAcademy अनि मेंशन चेसि मीकु कावाल्सिन टापिक नि मेंशन चेयंडि खच्चितंगा टापिक मेमु मीकु अंदिस्तां सो इप्पुडु टापिक लोकि वेल्ते कांट्राक्ट सो असलु ई कांट्राक्ट अंटे एंटि अकॉर्डिंग टू इंडियन कांट्राक्ट ऐक्ट 1872 सेक्शन 2H प्रकारंगा एन अग्रीमेंट एनफोर्सेबल बाय लॉ इज अ कांट्राक्ट अंटे इंडियन कांट्राक्ट ऐक्ट 1872 प्रकारंगा अंदुलो सेक्शन 2H लो क्लियर गा चेप्पबडिंदि कांट्राक्ट अंटे एंटि ఏ అగ్రిమెంట్ అయితే లా ద్వారా ఎన్ఫోర్సబుల్ అవుతుందో ఆ అగ్రిమెంట్ని కాంట్రాక్ట్ అంటారు సో అసలు ఈ అగ్రిమెంట్ ఎలా ఫామ్ అవుతుంది ఈ అగ్రిమెంట్ ఫామ్ అవ్వాలంటే ఏం ఉండాలి ఏంటో ఒకసారి క్లియర్గా ఎగ్జాంపుల్తో మనం చూసుకుందాం సో అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇస్ ఎ కాంట్రాక్ట్ ఏ అగ్రిమెంట్ అయితే లా వైజ్గా ఎన్ఫోర్సబుల్ అదే కాంట్రాక్ట్ అంటే సో ఒక రామ్ అనే వ్యక్తి లేదా ఒక శ్యామ్ ఇంకా మహేష్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి ఓకే శ్యామ్ ఇంకా మహేష్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సో శ్యామ్ మహేష్ శ్యామ్ తన కార్ని మహేష్కి అమ్ముతా అన్నాడు ఎంతకి ఒక 1 lakh అమ్ముతా అని ఒక ఆఫర్ పెట్టాడు సో ఎంతకి ఒక 1 lakh అమ్ముతానని శ్యామ్ మహేష్కి ఆఫర్ ఇచ్చాడు సో ఆఫర్ లేదా ప్రపోజల్ ఏదన్నా ఒకటే ఆ ఆఫర్ మహేష్కి నచ్చి యాక్సెప్ట్ చేశాడు ఓకే యాక్సెప్టెన్స్ వచ్చింది అప్పుడు అదేమవుతుంది అగ్రిమెంట్ అవుతుంది అర్థమైందా ఆఫర్ లేదా ప్రపోజల్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయబడుతుందో అది అగ్రిమెంట్ అవుతుంది క్లియర్ అర్థమైంది కదా సో శ్యామ్ తన కార్ని మహేష్ అమ్ముతా అని ఒక ఆఫర్ ఇచ్చాడు 1 lakh మహేష్ ఆ కన్సిడరేషన్ నచ్చి యాక్సెప్ట్ చేశాడు సో అప్పుడు ఏమైంది అది అగ్రిమెంట్ అయ్యింది సో వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ లా వైజ్గా ఎటువంటి తప్పు లేదు కదా ఇది ఇల్లీగల్ కాదు ఇది అన్లాఫుల్ కాదు ఏ తప్పుడు వస్తువు అమ్మట్లేదు ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయలేదు ఇక్కడ శ్యామ్ మహేష్ని నీ నా కారు కొను అని ఫోర్స్ చేయలేదు మహేష్ నీ కారు అమ్మని ఇక్కడ ఫోర్స్ చేయలేదు ఫ్రీ కన్సెంట్తో ఇతను ఇతనికి ఆఫర్ ఇచ్చాడు మహేష్ ఫ్రీ కన్సెంట్తో అంటే ఎవరి ప్రోద్బలం లేకుండా ఎవరి ఫోర్స్ లేకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇదేంటిది లీగల్గా కూడా ఇది లీగల్గా ఫాలో అయినట్టే లాఫుల్గా ఉంది కాబట్టి ఈ అగ్రిమెంట్నే మనం కాంట్రాక్ట్ అంటాము సో క్లియర్గా అర్థమైంది కదా ఒక వ్యక్తి ఆఫర్ ఇవ్వాలి ఫస్ట్ ఆ ఆఫర్ని ఎదుటి వ్యక్తి నచ్చి ఆ కన్సిడరేషన్ యాక్సెప్ట్ చేయాలి చేసినప్పుడు అదేమవుతుంది అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ లీగల్గా లాఫుల్గా ఉన్నప్పుడు అదేమవుతుంది కాంట్రాక్ట్ అవుతుంది సింపుల్గా కాంట్రాక్ట్ అంటే అంతే సో క్లియర్గా చూడండి మీరు సింపుల్గా ఇది చూసుకుంటే చాలు ఆఫర్ ఆర్ యాక్సెప్టెన్స్ ఆఫరు యాక్సెప్టెన్స్ రెండు జరిగినప్పుడు అది అగ్రిమెంట్ ఫామ్ అవుతుంది ఒకళ్ళ దగ్గర నుంచి ఆఫర్ వెళ్ళాలి ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ రావాలి అప్పుడు అది ఏమంటాం అగ్రిమెంట్ జరిగింది అంటాం ఆ అగ్రిమెంట్ లా వైజ్గా ఎన్ఫోర్సబుల్ అయితే లా వైజ్గా అది ఎన్ఫోర్సబుల్ అయితే అని ఏమంటాం కాంట్రాక్ట్ అంటాము ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 క్లియర్గా చెప్పబడింది ఏంటి అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఈజ్ ఎ కాంట్రాక్ట్ సో క్లియర్ కదా సో ఇక్కడ ఈ ఆఫర్ ఇచ్చే వ్యక్తిని ఏమంటాం యాక్సెప్ట్ చేసే వ్యక్తిని ఏమంటాం 1872 కాంట్రాక్ట్ యాక్ట్లో ఏముంది వాటిని ఎలా డిఫైన్ చేయబడింది అని క్లియర్గా చూసుకుంటే సెక్షన్ 2A ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో సెక్షన్ 2A ప్రపోజల్ లేదా ఆఫర్ రెండు ఒకటే ఏమనుంది వెన్ 1 పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ హిజ్ విల్లింగ్నెస్ టు డూ or to abstain from doing anything with a view to obtain the assent of the other to such act or abstinence said to make a proposal. So, ఇప్పుడు ఏంటి దీనికి అర్థం ఒక వ్యక్తి ఎప్పుడైతే తన విల్లింగ్నెస్ లేదా తన ఇంటెన్షన్ని ఎక్స్ప్రెస్ చేస్తాడో అదే ప్రపోజల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పెన్ అమ్మాలని ఇంటెన్షన్ ఉంది
सो ई पेन नी नम्मुतुन्नानु एवरैना कोंटारा इदि ओक 30 रूपीस 40 रूपीस चेप्पानु सो इलागा ना ओक अम्माली अने विल्लिंगनेस नी अम्माली अने कोरिकनी नेनु चेप्पिनप्पुडु व्यक्तिपरिचिनप्पुडु ओक व्यक्तिको चेप्पिनप्पुडु दानि एमंटाम मनं ప్రపోజల్ చేసినట్టు అంటే ఆఫర్ ఇచ్చినట్టు సో వెన్ వన్ పర్సన్ సిగ్నిఫైస్ టు అనదర్ అంటే ఎదుటి వ్యక్తికి తన విల్లింగ్నెస్ ఎదుటి వ్యక్తికి తన ఇంటెన్షన్ అమ్మాలి అన్న ఇంటెన్షన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అదేమంటాం మనం ఆఫర్ లేదా ప్రపోజల్ అంటాం ఇది ఇలా అని ఎక్కడ డిస్క్రైబ్ చేయబడింది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2A లో ఇది డిఫైన్ చేయబడింది ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే మనకి ఇక్కడ ప్రపోజల్ పెడతారో ద పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ప్రామిసర్ అంటే ఇక్కడ శ్యామ్ ప్రపోజల్ ఇచ్చాడు కదా ఇప్పుడు శ్యామ్ ఏమంటాం మనము ప్రామిసర్ అంటాం అండ్ ది పర్సన్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ప్రామిసీ సో ఇక్కడ మహేష్ ఏమవుతాడు ప్రామిసీ అవుతాడు సో ప్రపోజల్ ఇచ్చిన శ్యామ్ ఏమో ప్రామిసర్ యాక్సెప్ట్ చేసిన మహేష్ ఏమవుతాడు ప్రామిసీ ద పర్సన్ మేకింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ది ప్రామిసర్ అండ్ ది పర్సన్ యాక్సెప్టింగ్ ద ప్రపోజల్ ఈజ్ కాల్డ్ ది ప్రామిసీ క్లియర్ అర్థమైంది కదా సో ఒక ప్రామిసర్ తన ప్రపోజల్ ఎప్పుడైతే ఈ అవతల వ్యక్తికి ఇస్తాడో ఆ వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడు ప్రామిసీ అవుతాడు క్లియర్ కదా సో నెక్స్ట్ చూసుకుంటే ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్ ఏ ప్రామిస్ ఎప్పుడైతే ఈ శ్యామ్ ఇచ్చిన ఈ ఆఫర్ ఏదైతే ఉందో మహేష్ యాక్సెప్ట్ చేశాడో ఈ ఆఫర్ కాస్త ఏమైపోయింది ప్రామిస్ అయిపోయింది క్లియర్గా అర్థమైంది కదా సో నెక్స్ట్ చూసుకుంటే సెక్షన్ 2E లో ఏం డిస్క్రైబ్ చేయబడింది ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ సో ఇక్కడ కన్సిడరేషన్ ఉందా లేదా ఇతను కార్ అమ్ముతానని ఒక ప్రామిస్ చేశాడు ఒక ఆఫర్ ఇచ్చాడు అందులో సో శ్యామ్కి ఉన్న కన్సిడరేషన్ ఏంటి మహేష్ దగ్గర వచ్చే 1 lakh rupees ఉందా అది శ్యామ్ కన్సిడరేషన్ అంటే సమ్ ఏమి రిటర్న్ వస్తుంది 1 lakh rupees వస్తుంది మహేష్కి ఏమొస్తుంది కార్ వస్తుంది మహేష్ వైజ్ కన్సిడరేషన్ కార్ శ్యామ్ వైజ్ కన్సిడరేషన్ మనీ నేను ఈ పెన్ 50 rupees అమ్మాలనుకుంటున్నాను ఎదుటి వ్యక్తికి నాకు కన్సిడరేషన్ ఏంటి ఆ 50 rupees నా కన్సిడరేషన్ ఎదుటి వ్యక్తికి కన్సిడరేషన్ ఏంటి ఈ పెన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా సో ఏమొస్తుంది ఒక ఫిక్స్డ్ కన్సిడరేషన్ ఒక నిర్దిష్టమైన కన్సిడరేషన్తో మాట్లాడుకుని ఒకరు ఇంకొకరికి ప్రామిసెస్ చేసుకున్నదే అగ్రిమెంట్ సో ఇక్కడ చూడండి ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిస్ ఫార్మింగ్ ద కన్సిడరేషన్ సో ఇక్కడ శ్యామ్ కన్సిడరేషన్ ఉందా ఉంది ఏంటి 1 lakh rupees ఇక్కడ మహేష్ కన్సిడరేషన్ ఉందా ఉంది ఏంటి కార్ సో ఇక్కడ ఇద్దరికి కన్సిడరేషన్ ఉంది ఇద్దరు ప్రామిస్ చేసుకున్నారు దాన్ని ఏమంటాం మనం అగ్రిమెంట్ అలా ఫామ్ అయిన అగ్రిమెంట్లో ఎటువంటి ఇల్లీగల్ కానీ అన్లాఫుల్ కానీ ఏది జరగనప్పుడు అది ఎన్ఫోర్సబుల్ బై లాయే కదా అప్పుడు అదే కాంట్రాక్ట్ అవుతుంది క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఫస్ట్ ఏముండాలి ఆఫర్ లేదా ప్రపోజల్ ఉండాలి నెక్స్ట్ దానికి తగ్గట్టుగా ఆ కన్సిడరేషన్ నచ్చి ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అది అగ్రిమెంట్ అవుతుంది ఆ అగ్రిమెంట్ లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయినప్పుడు అదేమవుతుంది కాంట్రాక్ట్ అవుతుంది సో అలా లీగల్గా ఎన్ఫోర్సబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి ఫ్రీ కన్సెంట్ ఎవరి ఒత్తిడితో కాకుండా ఎవరి ప్రెషర్తో కాకుండా అతను ఇష్టపూర్వకంగా కనుక కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో పాల్గొంటే అది ఫ్రీ కన్సెంట్ అంటారు సో ఎవరు బెదిరించి చేపించింది కాదు ఎవరు బలవంతంగా చేపించింది కాదు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఇక్కడ ఏమి ఫ్రాడ్ ఎలాంటిది జరిగినప్పుడు అదేమంటాం ఫ్రీ కన్సెంట్తో జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ అంటే పార్టీస్కి ఆ కేపబిలిటీ ఎవరైతే ఇక్కడ రాము శ్యాము మహేష్ ఉన్నాడో వీళ్ళిద్దరు కేపబుల్ అయి ఉండాలి అంటే ఇప్పుడు శ్యామ్ మైనర్ అనుకోండి ఈ కాంట్రాక్ట్ చెల్లదు శ్యాము మేజర్ ఉండాలి మహేష్ మేజర్ ఉండాలి అండ్ సౌండ్ మైండ్ కలిగి ఉండాలి సౌండ్ మైండ్ అంటే ఏంటి రేషనల్ డిసిషన్ తీసుకోవాలి అంటే మంచి చెడుల వ్యత్యాసము సో సమయం అనుగుణంగా ఆ వ్యత్యాసం తెలిసి ఉండాలి అండ్ లా వైజ్గా డిస్క్వాలిఫైడ్ అంటే ఎటువంటి కాంట్రాక్ట్ చేసే క్వాలిఫై ఇతనికి లేదు అని డిస్క్వాలిఫై చేయబడి ఉండకూడదు ఓకే అప్పుడు దాని ఏమంటాం మనం ఆ పార్టీకి కాంపిటెంట్ ఉంది కెపాసిటీ ఉంది అదే అతను కాంపిటెంటే అతనికి అర్హత ఉంది అతను మేజర్ సౌండ్ మైండ్ ఉంది తప్పు ఒప్పుల వ్యత్యాసం తెలుసు లా వైజ్గా ఎక్కడ కూడా డిస్క్వాలిఫై అని ఎక్కడా కూడా చెప్పలేదు సో అప్పుడు అతను కాంపిటెంట్ అన్నట్టే అండ్ నెక్స్ట్ లాఫుల్ కన్సన్ట్రేషన్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి ఉద్దేశము
అండ్ అక్కడ వచ్చే కన్సిడరేషన్ అమౌంట్ రెండు కూడా లాఫుల్గా ఉండాలి. ఇక్కడ కార్ అనేది లాఫులే, అదే డ్రగ్స్ ఏదన్నా బ్యాన్ చేసినాం అనుకోండి అన్లాఫుల్ అవుతుంది, అప్పుడు ఇది వాలిడ్ కాంట్రాక్ట్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ ద అగ్రిమెంట్ మస్ట్ నాట్ ఎక్స్ప్రెస్లీ బి డిక్లేర్ టు బి వాయిడ్. మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో కొన్ని కాంట్రాక్ట్స్ వాయిడ్ కాంట్రాక్ట్స్ అని డిక్లేర్ చేయడం జరిగింది, అలాంటి అగ్రిమెంట్స్ అయి ఉండకూడదు, అలాంటి కాంట్రాక్ట్స్లో ఉండకున్నవన్నీ కూడా మనకి ఎన్ఫోర్సబుల్ బై లానే, అది యాక్సెప్టబుల్ బై లా అని అర్థం. సో ఏంటి, అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా, ఎన్ఫోర్సబుల్ బై లా అవ్వాలంటే ఫ్రీ కన్సెంట్, ఎక్కడా కూడా ఫ్రాడ్ జరగకూడదు, మిస్రిప్రజెంటేషన్ జరగకూడదు, మిస్టేక్ జరగకూడదు, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, కోరిషన్ ఉండకూడదు, అంటే ఎక్కడ కూడా బలవంతంగా చేసి ఉండకూడదు, అంటే బలవంతంగా అగ్రిమెంట్ చేయించడాలు లేకపోతే ఫ్రాడ్ చేసి చేయించడాలు ఇలాంటివి చేయకుండా అతను స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చేసినప్పుడు ఫ్రీ కన్సెంట్తో చేసినట్టు అక్కడ అందరూ కూడా ఎవరైతే ఇరు పార్టీలు ఉన్నాయో వాళ్ళకి జ్ఞానం ఉండాలి, మేజర్స్ అయి ఉండాలి, ఆ లా వైజ్గా డిస్క్వాలిఫై కాని వాళ్ళు ఉండాలి, అండ్ కన్సిడరేషన్ వీళ్ళు ఇచ్చిపుచ్చుకునే ఏదైతే కన్సిడరేషన్ అమౌంట్ ఉండొచ్చు వస్తువు ఉండొచ్చు అది ఎప్పుడు కూడా చట్టబద్ధంగా ఉండాలి, అండ్ వీళ్ళ లక్ష్యం కూడా చట్టబద్ధంగానే ఉండాలి. అండ్ నెక్స్ట్ అగ్రిమెంట్ మస్ట్, అది మనకి ఇండియన్ కాంట్రాక్టర్లు ముందుగా చెప్పబడ్డ వాయిడ్ అగ్రిమెంట్స్, వాయిడ్ కాంట్రాక్ట్స్లోకి ఉండకూడనిది అయితే ఖచ్చితంగా అది ఎన్ఫోర్సబుల్ బై లా అవుతుంది, ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఫస్ట్ ఆఫర్ ఉండాలి, ఆఫర్కి తగ్గట్టుగా యాక్సెప్టెన్స్ ఉండాలి విత్ కన్సిడరేషన్, అప్పుడు అది ఏమవుతుంది అగ్రిమెంట్ అవుతుంది. ఆఫర్ ఉండాలి, దాని దగ్గరకు యాక్సెప్టెన్స్ ఉండాలి విత్ కన్సిడరేషన్, అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ బై లా అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది. సో మీకు క్లియర్గా సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ కాంట్రాక్ట్ సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకే టాపిక్స్ కావాలో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మేము అందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.